పిడుగురాళ్లలో ఘనంగా వంగవేటి మోహన్ రంగ జయంతి. పట్నంలోని ఐలాండ్ సెంటర్లో శ్రీకృష్ణ దేవరాయ కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో వంగవేటి మోహన్ రంగ 74వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు నిరంతరం కృషి చేసిన వ్యక్తి వంగవేటి రంగ అన్నారు. ఆయన అభిమానులు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోనూ ఉన్నారన్నారు. మేమంతా రంగ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వంగవీటి మోహన్ రంగ లాంటి గొప్ప నాయకుణ్ణి స్మరించుకోవటం మన బాధ్యత అన్నారు. అందరూ కలిసి కట్టుగా ఉండి కాపు కమ్యూనిటీని అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం పేదలకు పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు కామిశెట్టి రమేష్, నూతి నారాయణ, కామిశెట్టి అమరలింగేశ్వరరావు, వేతంచర్ల శ్రీనివాసరావు, కొట్టారు నరసింహారావు, బస్వల చంద్రశేఖర్, రాజశేఖర్, గుర్రం కోటేశ్వరరావు, నేకరకంటి శివ, ఎర్రాన రామకృష్ణ, మల్లెల రామాంజీ, వేతంచర్ల ప్రసాద్, శెట్టి నాగరాజు, అడప వెంకటేష్, రామిశెట్టి విజయ్, కామిశెట్టి శ్రీనివాసరావు, రామిశెట్టి మధు, సురేషు, చిందుకూరి వెంకట్రావు, చిందుకూరి నాగేంద్రము, పెడకొలిమి కిరణ్, కొమ్మ మహేష్, లింగంశెట్టి రవి, రామిశెట్టి రాధాకృష్ణ, కామిశెట్టి అశోక్, రమాదేవి పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో ఈరోజు వంగవేటి మోహన్ రంగ గారి 74వ జయంతి ఉత్సవం జరుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంకి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మనకి పిడుగురాళ్ల పట్టణంలో ఎక్కడా కూడా వంగవేటి మోహన్ రంగ గారి స్టాచ్యూ లేదు. దానికోసం మనందరం కూడా కృషి చేసి పర్మిషన్స్ కనుక మీరు తీసుకొచ్చుకోగలిగితే దానికయ్యే కాంస్య విగ్రహానికి ఎంతైనా ఖర్చు కానీ మేము నలుగురు గారి ఐదుగురు గారి మేము తర్వాత చేసి ఆ కాంస్య విగ్రహాన్ని మేము సంపూర్తమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించి వ్యవసాయ సహకారం అందిస్తామని చెప్పుకోండి. నేను కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా కాపు సోదరులందరూ ఒకటే చెప్పదలుచుకున్నా, మనందరం ఐక్యతం వల్ల పార్టీలు అత్యంతంగా ఐక్యతం వల్ల ఏ సమస్య వచ్చినా ఐక్యంగా పోరాడదాం. ఖచ్చితంగా మనకు కావాల్సిన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుంటా నేను కూడా మీ అందరూ తోడ్పాటు అందిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటూ ఈ యొక్క అధికార గవర్నమెంట్ లో నేను ఒక ప్రయాణం చేస్తున్నాను కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కానీ నా దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ పరంగా సమస్యలు ఏమన్నా కానీ నా చేతన సహాయం ఎమ్మెల్యే గారి కట్టు తీసుకెళ్ళి అలాగే ఇంకా పైఎస్ గారు తీసుకెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యులు మాకు పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి నేను న్యాయం చేయడం కోసం సహకరిస్తానని చెప్పి కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటూ ఒక వారం రోజుల క్రితం ఎమ్మెల్యే గారు నాకు ఒక ప్రామిస్ చేయడం జరిగినది. ఉద్యమాలు చూస్తా ఉన్నాం. అసలు ఈ ఉద్యమాలకి నాంది పలికిందే ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు. ప్రభుత్వమే ఉధృతంగా ఉన్నటువంటి ఆ టైంలో కూడా పేదల ప్రక్షాళన నిలబడిన ఎవరైనా నాయకులు ఉన్నారంటే ఆ రోజు ఒక వంగవీటి మోహన్ రంగ గారే. అదే ప్రక్షాళన నిలబడి అయోగ ధర్నాలు చేస్తూ ఇలా హార్దీక్ష నిరాయుతంగా ఉన్నటువంటి ఆయన మీద కొంతమంది దుష్టశక్తులు అనేక విధాలుగా దాడులు చేసి ఆయన్ని హతమార్చడం జరిగింది. ఈ మూలకు ఒకటే చెప్తున్నాను, మీరు ఒక మనిషినైతే చంపగలిగారు కానీ ఆయన ఆశయాలు మాత్రం మీరు చంపలేరు. జనం ఉన్నంత వరకు, ప్రజలు ఈ భారతదేశం ఉన్నంత వరకు కూడా రంగా గారి చరిత్ర నేను స్థిరస్థాయిగా నిలబడుతుందని ఇందు మూలంగా తెలియజేస్తూ రంగా గారి ఆత్మ చేకూర్చాలని మేమందరం కూడా యువత ఈ యొక్క ఆశయాల కోసం